బదిలీలో భాగంగా ఏర్పడిన ఖాళీలతో పాటు రెగ్యులర్ ఖాళీల్లో అవుట్ సోర్సింగ్ కార్మికులను నియమించాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐటీసీ అనుబంధ మున్సిపల్ కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి ఉద్యమించాలని తీర్మానించారు. మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ కార్మికులు 30 ఏండ్లుగా పనిచేస్తున్నారని, ఏర్పడిన ఖాళీలో వారిని నియమించాలని విలాస్ అన్నారు. ఇతర న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని తెలిపారు. వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు గత 30 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. వారికి ఎటువంటి ప్రమోషన్స్ లేవు, ఏం లేవు. మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, కోవిడ్ పరిస్థితులలో వాళ్ళు ఎంతో ధైర్యం చేసి పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి మున్సిపల్ కార్మికులని పర్మనెంట్ ఖాళీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని భర్తీ చేయాలని అనుకొని వాళ్ళు ఒక డిసిషన్కు వస్తున్నట్టు తెలుస్తుంది. మేము ఇప్పుడు వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం ఏమంటే, ఏదైతే ట్రాన్స్ఫర్స్ అయిన ఖాళీలు ఏదైతే రెగ్యులర్ ఖాళీలు ఉంటాయో ఆ రెగ్యులర్ ఖాళీలలో అవుట్ సోర్సింగ్ కార్మికులను భర్తీ చేయాలి. అది వెంటనే మొన్న డిఎంఏ తోడు కూడా డిఎంఏ దగ్గర మేము ధర్నా చేయడం జరిగింది. ఆ సందర్భంలో డిఎంఏ కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలు మీరు పంపండి, నేను భర్తీ చేస్తా అవుట్ సోర్సింగ్ ఉండేది. అట్లాగే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కార్మికులకు ప్రతి నెల సబ్బులు కానీ, నూనె కానీ, వాళ్లకు చీపుర్లు కానీ, తర్వాత ఈ